సార్ చెప్పండి, వైసీపీ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలా ఉంది రాష్ట్రంలో అభివృద్ధి అనేది? నేను కుప్పమేరే శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ ఎంపీటీసీ సర్పంచ్గా, మా ఊరు తిమ్మరాజపల్లె కడపల్లి పంచాయతీకి సర్పంచ్గా 95 నుండి 4 టర్ములు ఎంపీటీసీ సర్పంచ్, మళ్ళీ ఎంపీటీసీ సర్పంచ్, 4 టర్ములు ఓటమి లేకుండా ఎన్నికైనాను మా పంచాయతీలో. 83 నుండి మా పంచాయతీ డెవలప్మెంట్, ఎంత డెవలప్మెంట్ అంటే కనీసము 160 కోట్లు ఒక్క కడపల్లి పంచాయతీకి మాత్రం. 11 గ్రామాలు ఉంది, 11 గ్రామాలకు 160 కోట్లు అభివృద్ధి చేసిన. ప్రతి ఊరికి సిమెంట్ రోడ్డు, ప్రతి ఊరికి తాగునీరు ట్యాంకు, ఓవర్ ట్యాంకు, ప్రతి ఊళ్ళో ఇస్కూలు, ఈ హై స్కూల్ కానీ, కడపల్లి పంచాయతీలో 2 హై స్కూల్ ఉన్నాయి, ప్రైమరీ హై స్కూల్లో 2 ఉన్నాయి, అంగన్వాడీ బిల్డింగ్లు 7 ఉన్నాయి. ప్రతి ఊరికి అభివృద్ధి అంటే అది అభివృద్ధి కానీ డబ్బులు ఇచ్చేసి అభివృద్ధి అంటే, ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభివృద్ధి అనేది తెలుస్తుంది. వయసు అనే ఉండాల, అనుభవం అనే ఉండాల. వయసు లేదు, అనుభవం లేదు ఈ ముఖ్యమంత్రికి. ఈ ముఖ్యమంత్రి అనుభవం అంతా ఏముంది అంటే, అప్పుడు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు కొంచెం బాగా దాచుకున్నాడు. డబ్బులు దాచుకొని ఈ డబ్బులు ఎలా మనము సర్దుబాటు చేయాలా, ప్రజలు ఓట్లు వేయాలంటే మనం ఏం చేయాలనేది వాయిని మనసులో పెట్టుకొని ఆ డబ్బులు దాచిపెట్టి 1 సంవత్సరం 6 నెలలు జైల్లో ఉండి అప్పుడు ఐడా మొత్తం తీసినాడు. అభివృద్ధికి పోతే మనము ఎలక్షన్లో నిగ్గలేము, అభివృద్ధిలో మనం ఎలక్షన్లో నిగ్గలేము. మనము ఈ డబ్బులు మొత్తానికి ఈ జనాలకు పంచిపెట్టేస్తే, మన పార్టీ వాళ్ళకు అనేసి పంచిపెట్టేస్తే మందులు, నేను నా అనుభవంతో చెప్తాను, నేను కనీసం 35 ఏళ్ళు సర్వీస్ నాకు, ఎంపీటీసీ సర్పంచ్ కంటిన్యూ, ఇప్పుడు కూడా నామినేషన్ వేస్తే నేను ఓటమి లేదు, నాకు నేను గెలుస్తాను. ఊర్లో చిన్న చిన్న పిల్లలకంతా మందు బాటిల్ ఇచ్చి డిన్నర్లు పెట్టి, గుట్లంతా డిన్నర్లు పెట్టి వాళ్ళకి అనుభవం పిల్లోళ్ళంతా, నేను నా అనుభవంతో కనీసం మా ఊళ్ళో పిల్లోళ్ళు, మా పిల్లోళ్ళు నా మాట కాదనకుండా వాళ్ళు ఏ పని చేసేలేదు. కనీసము మందులు ఏమరా, తల్లి తండ్రి ఇంట్లో ఉండాడు, పిల్లోడు బండపైన పోయి డిన్నర్ తింటాడు, పోయి మాట్లాడాలంటే లాస్ట్కు పిల్లోడు వాడు పిల్లోడు గలాటకు వస్తాడు. మందు తగిన పిల్లోడు ఏం చేస్తాడు, గలాటకుదా వస్తాడు. ఆయన అనుభవం అంతా అనుభవం ఉండేది ఈ జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఏమంటే అభివృద్ధి పనిలేదు, కసి. నేను 16 నెలలు జైల్లో ఉండా కాబట్టి ప్రతి మనిషి జైలుకి పోయి రావాలా, వాడు ఆ తప్పు చేసినా తప్పు చేయకుండా పోయినా వాడు జైలుకి పోయి రావాలా. అందుకు ఆయన కసి పెట్టుకునేసి ఫస్ట్ అమరావతి స్టార్ట్, 1000 రోజులు ధర్నా ఏ చరిత్రలో ఉంది, 1000 రోజులు ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళు ఒక్కరోజు ఇప్పుడు ఒక సెంటు భూమి ఇవ్వాలంటే ఎంతో గలాట్లు, కోర్టులకు పోయి నరుకు పొడిచి గలాట్లు ఎన్నో జరుగుతాయి. కానీ వాళ్ళు 33,000 ఎకరాలు గవర్నమెంట్కి ఇచ్చి వాళ్ళు ధర్నాలో ఉండుకొని ఒక సంవత్సరం ఏమి 1000 రోజులు ధర్నాలో ఉన్నారు, అది పట్టించుకోలే. నువ్వు నేను డబ్బులేస్తానంటే న్యాయం అనేది ఒక పంచాయతీ అనేది ఒక మనిషికి పంచాయతీ చేయాల, పంచాయతీ చేసినావా? ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేస్తేవి, అది మంచి కదా? ఈ మాకు మా పంచాయతీలో ఈ సుజలా సెవెంతి ట్యాంకర్లు పెట్టినాం మా పంచాయతీలో, 3 చోట్ల పెట్టినాం, 3 చోట్ల టిక్కర్ వేసుకున్నారు. అవన్నీ మొత్తము నీళ్ళు, వాటర్ లేదు. మనిషి ఇంటికి పోతే ఏమంటారా, బాబు నీళ్ళు తాగంటాం, లేదా తర్వాత భోజనం తినంటాం, కాజిస్తామంటామా, భోజనం తినమంటామా, నీళ్ళు తాగమంటావా? నీళ్లు నిలిపేస్తేవి, అన్నా క్యాంటీన్ అన్నం నిలిపేస్తేవి, డబ్బులు ఇస్తావు, డబ్బులు ఎవరికి ఇస్తావు? ఈరోజు నేను సర్పంచ్గా ఎంపీటీసీగా 30 ఏళ్ళ సర్వీసులో నేను చెప్తాడా, మా పంచాయతీలో 11 ఊర్లు గ్రామస్తుల్లో 11 ఊర్లో నేను ఏం డెవలప్మెంట్ చేసినానా నేను చెప్తా. వాళ్ళు వచ్చి వాళ్ళు వైఎస్ఆర్ఓలు వైసీపీలో వచ్చేట్టు కూర్చుంటే కూడా నేను చేసిన డెవలప్మెంట్ చూపిస్తా. అదే వైసీపీలో ఏం డెవలప్మెంట్ చూపించమనేది వాళ్ళు చూపించాల. డబ్బులు ఇస్తామంటారు, డబ్బులు ఇప్పుడు 4 కొడుకులు ఉంటారు, మనం డబ్బులు ఇచ్చి పెంచుకుంటామా, వానికి ఒక అభివృద్ధి చేసి పెంచుతామా, రే బాబు కాలేజీ పోనీ అంటామా, లేదు నువ్వు మందుకు
డ్రింక్ డ్రింక్ కొట్టేకింద డబ్బులు ఇస్తా పొమ్మంటమా డబ్బులు ఇచ్చే డబ్బులు ఇస్తే వాడు రేపు చదువుకుపోతాడా అభివృద్ధి చేస్తాడా వ్యాపారం చేస్తాడా కాబట్టి ఈ ముఖ్యమంత్రికి మనోళ్ళు ఎంతో మంది ఏమో మాట్లాడతారు కానీ అనుభవం లేదు మనిషి డబ్బులు జోబిలో ఉంటే ఏమయితుందో కొంచెం పవర్ ఉంటుంది డబ్బు జోబిలో ఉంటే డబ్బు లేకపోతే మొహంలో కళ్ళ కూడా వచ్చేలా అందువల్ల ఈ ముఖ్యమంత్రికి డబ్బులు బాగా ఎనకేసుకున్నాడు ఎనకేసుకొని ఏం చేస్తున్నాడు ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఎలక్షన్ లో ఓటుకుంటాం డబ్బులు ఇచ్చి ఎలక్షన్ లో గెలుచుకుంటాము నేను జైలుకి పోకుండా జీవితంలో నేను జైలుకి పోయే పనిలా అభివృద్ధి నాకు పని లేదు ఈ పిచ్చి జనాలు డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తారు నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగానే ఉంటాను అనే ఉద్దేశం ఆయన స్కూల్ ఆయనకి ఇప్పుడు 30 మంది అందరూ ఉండాలంటేనే సలహాదారులు వాళ్ళు ఇచ్చే సలహా ఇది నువ్వేం చేయొద్దు నువ్వు నేను జైలుకి పోకుండా ఉండాలంటే నేనేం చేయాలా ప్రజలకు కొందరికి డబ్బు ఇలా కొందరికి డబ్బులు ఇవ్వకుండా ఈ ఇప్పుడు ఈ అప్పులు నువ్వు కనీసం 8 లక్షల కోట్లు అప్పు చేసినావు అప్పు చేసి రేపు అప్పు ఎవరు తీర్చాలా లేదు రేట్లనా తగ్గించాలా రేట్లు పెరిగిపోయా అప్పు పెరిగిపోయా అభివృద్ధి 4 రూపాయలు వేసేసి రూపాయల్లో 4 రూపాయలు వేసి 10 రూపాయలు కొట్టేస్తూ ఉంటే ఈ లెక్క ఎవరు ఎడతావు ఇప్పుడు కడప కడప కానీ పోతా ఉండవు కడప కడప ఎందుకు పోతావు సిల్లర్ లెక్కడికి పోతావు నీ లెక్క ఎవడు అడగల 8 లక్షల లెక్క ఎవరిని చెప్తా ఉండవు నీ శ్వేతపత్రం విడుదల చేయి మా లెక్క మేము చెప్తాం వాళ్ళకి ఇచ్చేది అమ్మఒడి ఎప్పుడు నిండి అమ్మఒడి వేస్తాం మనకు మొన్న అమ్మఒడి వేస్తాము ఇప్పుడు పెన్షన్ ఎప్పుడు నుండి ఇస్తా ఉన్నాం 70 రూపాయలు నుండి 30 రూపాయలు నుండి మేము పెన్షన్ ఇస్తా ఉన్నాం అప్పుడు నుండి ఇప్పటికి 2000 దాకా వచ్చింది నువ్వు 500 రూపాయలు వేసిస్తా ఉన్నావు ఆ లెక్క నువ్వేం నీకు చెప్పాలా నీకు మేము చెప్పాలా ఏమి నీ అప్పు సొమ్మ డబ్బు నేను లెక్క చెప్పాలంటే మా సొమ్మయ్యా మేమేం లెక్క చెప్పాలా నువ్వు చెప్పు లక్ష కొట్టు 8 లక్షలు కొట్టు నువ్వు లెక్క చెప్పు తర్వాత మేము లెక్క చెప్తాం ఏమైంది ఆ డబ్బు నువ్వు అభివృద్ధి అంటే డబ్బులు ఇచ్చేసి అప్పులు పెంచేసి మందుబాట్లు కర్ణాటకలో మా ఏడ కర్ణాటక ఉంది ఒకే లైన్గా 12 బార్ షాపులు వైన్ షాపులు ఉన్నాయి కర్ణాటకలో మొత్తం ఆంధ్ర మొత్తం కర్ణాటకలో ఉంది డబ్బులు మొత్తం కర్ణాటక పోతుంది పెట్రోల్ డీజిల్ మొత్తం కర్ణాటక అక్కడ ఏమి లేదు వైసీపీలు అంతా ఆడిపోతూ ఉంటారు ఇదే సిగ్గు అవుతుంది అయ్యా మాకు ఆ బార్డర్లో ఉండుకొని ఇదే మన ప్రభుత్వం దీంట్లో బార్డర్లో చెక్ పోస్టులు అని పెడుతుంది చెక్ పోస్టులు ఎత్తేస్తుంది ఏం చేయాలనుకుంటావు ఏమీ నీ వల్ల కాదు అభివృద్ధి శూన్యము నువ్వేం చేయాలంటే ఇప్పుడు చూడు ఫారెస్ట్ ఆఫీస్లో లేదు ఏ పని ఉంటే కదా అభివృద్ధి ఉంటే ప్రతి మనిషికి ఇప్పుడు ఈ ఆఫీస్ ఉంది దాంట్లో పని లేదు సర్కిల్ ఆఫీస్ ఉంది దాంట్లో పని లేదు ప్రతి ఆఫీసర్ సైలెంట్గా ఫ్యాన్లో కూర్చొని వాళ్ళకు పని లేకుండా వాళ్ళంతకు వాళ్ళు ఉన్నారు ఈయన బటన్ నొక్కుతారంట ఏం బటన్ నొక్కేది ఆడవాళ్ళు కూడా డబ్బు ఉంటే నొక్కేస్తారు అంతా డబ్బు ఇస్తే ఆడవాళ్ళు పంపిస్తే సరుకు తీసేకే వాళ్ళు కూడా బటన్ నొక్కుతారు నేరుగా ఏడికి పోతా ఉంది మీ కార్య వీళ్ళు ఉంటారు చూడు ఈ వాలంటీర్లు వాళ్ళకి పోతా ఉంది మీ పార్టీలో సర్పంచులు గెలిచి ఎంపీటీసీలు పార్టీ లేకుండా ఎంపీటీసీలు గెలుచుకుంటారే నీ ఎమ్మెల్యేలు ఏముంది వాళ్ళకి పవర్ వాళ్ళు మీ పార్టీలు ఉండే వాళ్ళే నీకు తీకొడతారు వాళ్ళకి కూడా పవర్ లేదు జడ్పీ చేసి పవర్ లేదు సర్పంచ్ పవర్ లేదు ఎవరికి పవర్ లేదు కాబట్టి ఎవరికి పవర్ లేదు లాట్టుకుని ఎదుర్కోవాలంటే నీ పార్టీ వాళ్ళు ఎదుర్కొంటారు నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు ఒకటి గెలిస్తే ముఖ్యమంత్రి కాదు 175 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుండ్రి వాళ్ళకు మర్యాద లేదు నీ ఒకరికే మర్యాద పెట్టుకునేసి డబ్బులు మొత్తానికి నువ్వు వాళ్ళు పంచుకునేసి వీళ్ళు నువ్వు ఎట్లా చెప్తే అట్లా వినాలా కడప కడపకోవాలంటే పోవాలా లెక్కలు అడుక్కొని రావాలా వీళ్ళు కూలి మనుషులతో సమానమే కానీ ఒక రాజకీయంగా మన హోదాకు నేను ఎమ్మెల్యేగా అయినాను 10 మందికి ఏదో మంచి చేయాలా అనే పవర్ నా దగ్గర లేదు సర్పంచ్గా ఉండి ఏమి నా పవర్ లేదు నా డబ్బులంతా నువ్వు తోసుకుంటావు అంతా నువ్వు దానికి దీనికనే అమ్మఒడికి దానికి దీనికనే డబ్బులు తక్కువే వేసేది లెక్క మాత్రం ఎంతో ఉంది ఆ సొమ్ముకు నువ్వు లెక్క చెప్పాయంటే కడప కడప పోయి లెక్క ఈ పెన్షన్ నెల నెల లెక్క ఎవరన్నా అడిగినారా చరిత్రలో మేము అడగలేదు వాళ్ళు నెలేస్తే వాళ్ళ మర్యాద వాళ్ళది వచ్చి ఒక ఆఫీసర్ పోను వాళ్ళ పెన్షన్ ఇచ్చేసింది ఒక పోలీస్ స్టేషన్ పోలీస్ కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఒక ఎండో ఆఫీస్ కానీ అన్నీ వాళ్ళు కనసందంలే ఏమీ జరగలేదు ఒక పాస్బుక్ లేదు ఒక పట్టా లేదు ఏమీ లేదు ఆఫీస్ భయపడే పనే లేదు మొత్తము లూటి పోయే రాజకీయమే చరిత్ర లేదు అనుభవం లేదు కాబట్టి ఈ అనుభవం లేనప్పుడు ఏం చేయాలంటే సైలెంట్గా గమని ఇంటికి పోవాలా లేదంటే ఈ జనాలు వీళ్ళు మేల్కోవాలా మేల్కుంటారు జన్మేం అంత తెలివి లేకుండా ఏం కాదు డబ్బులు ఇచ్చేస్తే ఇంకోటి చెప్పండి కుప్పంలో వైసీపీని గెలిపిస్తే మరో పులివెందల కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామంటే ఎలా అభివృద్ధి రౌడీజంగా అభివృద్ధి అవుతుందా ఇంకా అంతే రౌడీజంగా అభివృద్ధి ఇప్పుడు మొన్న కాలువ పని చేసినాడు మొత్తం 90% అయిపోయింది
90% అయిపోయింటె ఆ కాలు పని చేసేకలే నేను పెద్దరెడ్డి చెప్పినాడు నేను ఈ కాలు పని చేయలేదంటే పూర్తి చేయలేదంటే నేను ఓటు అడిగేకి రాను అన్నాడు ఆ మాట మీద పెద్దరెడ్డి నిలబడాల వైన పెద్దరెడ్డి ఆ మాట మీద నిలబడి కాలు పూర్తి చేయాల అదే గాని అభివృద్ధికి ఏమీ లేదు బిల్డింగ్లు మేము అప్పుడు చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్లంతా అట్లే నిలిచిపోయినాయి ఒక బిల్డింగ్ పూర్తి చేయలేదు ఒక రోడ్ వేయలేదు ఒక మట్టి వేయలేదు ఏమీ లేదు ఇప్పుడు హౌసింగ్ అంటారు హౌసింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాంది 170 185000 హౌసింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాంది వీళ్ళు ఊరికి పోజలే ఆ దానికి సిమెంట్ భారతీయ సిమెంట్ బూర్ది ఉన్నట్లుంటే భారతీయ సిమెంట్ ఆ సిమెంట్ ఇచ్చి ఆ డబ్బులంతా వీళ్ళు కొట్టేస్తా ఉన్నారు ఆ డబ్బులు కూడా ప్రజలకు చేరేక లేదు ఈ తరగా ఇది అభివృద్ధి అంటే ఇంకే 2024 ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికల మా కడు కుప్పంలో లక్ష మెజారిటీ చూడు నేను నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంటే లక్ష మెజారిటీతో చంద్రబాబు నాయుడు గెలుస్తాడు ఏమి డొక్కలేదు వాళ్ళు ఏదో కొందరు పిల్లోళ్ళు వాళ్ళు చూడు అనుభవం ఉండేవాళ్ళు మా పార్టీలో ఉన్నారు వాళ్ళంతా పిల్లోళ్ళు వాళ్ళకి నచ్చ చెప్పి మేము ఇతూరి లక్ష మెజారిటీతో చంద్రబాబు నాయుడిని గెలిపిస్తాం।